టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కోడుమూరు మండలం రాష్ట్రంలో పలుచోట్ల ఆడపిల్లలపై జరుగుతున్న అసాంఘిక దురాచార అత్యాచారాలను అరికట్టాలని కోడుమూరు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరాజు, మండల గౌరవ అధ్యక్షుడు మహేష్, కార్యదర్శి రాకేష్, అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం అధ్యక్షతన చేపట్టారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాలకు తగిన సూచన సలహాలు మీరు తెలపగలరని కోడుమూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరారు. ఎందుకనగా ఆడపిల్లల కోసం రాష్ట్రంలో తెచ్చిన చట్టాలు నిర్దేశంగా తక్షణమే అమలుపరచలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని, 9 నెలల పాపను మొదలుకొని 90 సంవత్సరాలు ముసలివాళ్లను కూడా వదలకుండా రేప్ చేసి చంపుతున్నారని అన్నారు. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం సగటును వారానికి ఒకరైనా కిరాతకుల చేతుల్లో హత్యగా పడుతున్నారని తెలిపారు. సమాజంలో ఆడపిల్లల పరిస్థితి దుర్భర స్థితిలో ఉంది. ఇలాంటి అత్యాచారాలపై తక్షణమే తీర్పును అమలుపరిచి నిందితులకు వెంటనే శిక్ష విధించి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు ప్రేరేపితమవుతున్న నీల చిత్రాల వెబ్సైట్లను ఇంటర్నెట్ నుండి తొలగించి యువతను రేకెత్తించే ఆ విధంగా ఉన్న ప్రతి చిత్రాలను బ్యాన్ చేసి ఇలాంటి చిత్రాలకు పర్మిషన్ ఇవ్వకూడదని, రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు కావాల్సిన చర్యలు తక్షణమే తీసుకుని ప్రభుత్వాలకు సినీ రంగం నుంచి వచ్చే లాభాలను ఆశించకుండా బాలికల రక్షణకై ఆలోచించే దిశగా ఈ నిర్ణయం తీసుకోవాలని సీమ విద్యార్థి సంఘం కోడుమూరు మండల కమిటీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో సీమ విద్యార్థి సంఘం కోడుమూరు కాలేజీ కమిటీ అధ్యక్షులు సురేంద్ర, కార్యదర్శి సురేంద్ర, కోటేష్, మల్లికార్జున, అనిల్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అంతకులు కానీ మిగిలిపోతారని మీకు సూచిస్తున్నాం. కాబట్టి అత్యాచారం చేయబడ్డ ప్రతి బాలిక కుటుంబానికి న్యాయం చేసి, ఒకవేళ వారి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితమే ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించి ఆర్థిక సాయం చేస్తారని నమ్ముతూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రెండింటికి సీమ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ తరఫున హెచ్చరిస్తున్నాం. టుడే టీవీ, ప్రతిక్షణం ప్రజాపక్షం.